హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబిబాలా వ్లాగ్స్. నేను మీ అంబిక. అమ్మని మర్చిపోలేరు, అంబికాని మర్చిపోలేరు. సో ఈరోజు సాటర్డే వ్లాగ్ అన్నమాట. ఈరోజు ఏంటంటే అరౌండ్ 10:30 అయింది టైము. తలస్నానం చేశాను, పూజ చేసుకుందామని చెప్పేసి. సాటర్డే కదా, అందుకని ఇప్పుడు పనులన్నీ అయితే అయిపోయాయి. పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ పంపిస్తాను కదా, వంట అయిపోయింది. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అంట్లు బట్టలు స్వీపింగ్ మోపింగ్ అన్నీ చేసేసుకున్నాను. ఇంకా స్నానం చేసి ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడానికి అవ్వదండి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది మార్నింగ్ పూట, ప్రశాంతంగా ఉండదు. పూజ చేసుకున్నా కూడా హడావిడిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండదు. అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు సాటర్డే కదా, ఆంజనేయ స్వామికి అప్పాలంటే ఇష్టం కాబట్టి అప్పాలు చేసి నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను. సో అప్పాలు ఎలా తయారు చేస్తారో కూడా నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ మీకు ఆంజనేయ స్వామి పాటలు వినిపిస్తున్నాయి కదా, అది టీవీలో నేను పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానన్నమాట. ఇంకా అవి సాటర్డే రోజు పెట్టుకుంటాను. ఫ్రైడే రోజు ఏమో లలిత సహస్రనామాలు అలా పెట్టుకుంటా ఉంటాను అన్నమాట. పూజ చేసుకునేటప్పుడు అలా పాటలు పెట్టుకుంటే ఎందుకో కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను అప్పాలు చేసుకుంటున్నానండి. ఆంజనేయ స్వామికి ప్రసాదం అంటే చాలా ఇష్టం, అందుకని అప్పాలు తయారు చేస్తున్నాను. ఇక్కడ 1 కప్ షుగరు, 1 కప్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. షుగర్ కరిగిపోయి ఒక పొంగు వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాయిల్ అయ్యేటువంటి ఈ షుగర్ సిరప్లో 2 యాలుకలు వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ రవ్వ వేసుకుంటున్నాను. నేను ఓన్లీ రవ్వ అప్పాలు చేస్తున్నాను కాబట్టి రవ్వ మాత్రమే వేసుకుంటున్నాను. మామూలుగా మా అప్పాలు చేసుకోవాలనుకుంటే రవ్వ, గోధుమ పిండి అలాగే బియ్యం పిండి మూడు కూడా ఒకే క్వాంటిటీలో తీసుకొని చేసుకోవచ్చు. నేను రవ్వ అప్పాలు చేస్తున్నాను కాబట్టి ఓన్లీ రవ్వ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది అడుగంటుతుందండి ఊరికే, అందుకని చెప్పేసి ఇలా కలుపుకుంటూనే ఉండాలి. సో ఈ విధంగా రవ్వ దగ్గర పడిన తర్వాత ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. సో ఇది మంచి స్ట్రక్చర్ అనేది రావడానికి ఇందులో మనం 2 స్పూన్లు బొంబాయి రవ్వ సారీ 2 స్పూన్లు గోధుమ పిండి కానీ లేదా బియ్యం పిండి కానీ ఏది ఉంటే అది వేసుకొని 2 స్పూన్లు వేసుకొని కలుపుకున్నట్లయితే మంచి స్ట్రక్చర్ అనేది వస్తుంది. మనము ఉండలు చేసుకోవడానికి సరిపడా స్ట్రక్చర్ వస్తే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఈ విధంగా మనం కలుపుకొని ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకున్నట్లయితే మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది తినేటప్పుడు బాగా తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని కాగుతూ ఉంటుంది. మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని కొంచెం ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత కాలుతుంటే మనం చేయలేము కాబట్టి కొంచెం ఆరిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒత్తుకోవాలన్నమాట. ఒత్తి 1 ప్లేట్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే అమ్మ వచ్చిందన్నమాట. అమ్మ మాట్లాడుతూ ఉంటే అమ్మతో మాట్లాడుతూ ఇవి చేసుకుంటా ఉన్నాను నేను. సో ఈ విధంగా ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి తయారు చేసుకునేసరికి ప్యాన్లో ఆయిల్ హీట్ అయిపోయింది. ఈ అప్పాలని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని మెల్లగా తీసుకోవాలి. ఇవి ఆయిల్లో ఉన్నంతసేపు సాఫ్ట్గా ఉంటాయండి, కాబట్టి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. సో ఈ విధంగా తీసిన తర్వాత ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే మనకి ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్న ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట ఆయిల్ మొత్తం. ఇవి ఆయిల్లో ఉన్నంతసేపు సాఫ్ట్గా ఉంటాయండి, జాగ్రత్తగా తీసుకోవాలి. వన్స్ బయటకు తీసిన తర్వాత చల్లారేటప్పటికీ మనకి కరకరలాడుతూ గట్టిగా తయారవుతాయి అన్నమాట. మనకి కరకరలాడుతూ గట్టిగా రావాలంటే నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకోండి, కాదు సాఫ్ట్గా రావాలనుకుంటే కనుక రవ్వ ఎక్కువ వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది, కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇలా చేసుకుంటే కనుక చాలా రోజులు నిల్వ ఉంటాయి. సాఫ్ట్గా ఉండేలాగా ఎక్కువ వాటర్ పోసి చేసుకుంటే ఏంటంటే అవి త్వరగా సర్ది పడిపోతాయండి. ఇలా కనుక మనం చేసుకుంటే ఇదే కొలతలతో ఇలా చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇంకా మార్నింగ్ నెయ్యి చేశానండి. నెయ్యి చేస్తే ఇంకా అది అమ్మ నాకు ఒక బాక్స్లో పోసి పెడుతుంది. లాస్ట్ అడుగును ఉంటుంది కదా, అది ఒక చిన్న నేతి గిన్నెలో తీసుకొని నేను తీసుకెళ్తాను, నెయ్యి బాగా గుమగుమలాడుతుందని చెప్పి తీసుకెళ్తుంది. అడుగునున్నదంతా పోసుకుంటుంది. ఎందుకు మా అలా అంటే మంచి నెయ్యి పోసుకోవచ్చు కదా పై పైది అంటే తనకు అదే ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఎప్పుడు నెయ్యి చేసినా కూడా తను చేసినా కూడా ఆ గోదావరి అంటారు దాన్ని, అది గిరుకొని తింటుంది అన్నమాట. అడుగుందంటే తనకి ఇష్టము, అందుకని అడుగుంది మొత్తం కూడా ఒక గిన్నెలో వేసుకొని తీసుకెళ్తానని చెప్పి ఒక గిన్నెలో పోసుకుంటుంది. సో మనకి ఇక్కడ అప్పాలు రెడీ అయిపోయాయి, దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసుకోవడమే. ఇంకా నా పూజ అయితే అయిపోయింది. పని వచ్చాడు అమ్మని తీసుకెళ్ళడానికి, ఇంకా వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పని ఉందంట, ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. తీసుకెళ్ళు బ్యాంక్ కాడికి వెళ్తున్నా, మళ్ళీ వస్తావా? రానికి అని కదా అమ్మాయి చేత అబ్బాయి ఎత్తుకుంటుంది. మంచి నీళ్ళు తాగలేదే చేదా. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను భోజనం చేసేస్తున్నాను అన్నమాట ఇవాళ పెందలాడే, ఎందుకంటే భోజనం చేసేసి ఇంకా సచివాలయం దగ్గర వెళ్ళాల్సిన పని ఉందన్నమాట. ఇవాళ సెషన్ ఆఫీస్ సర్వే ఉంది, ఇంకా అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మా వారు వచ్చేంత వరకు కూడా ఉండకుండా తినేస్తున్నాను అన్నమాట. మళ్ళీ వచ్చేసరికి ఎంత టైం అవుతుందో అని. ఈరోజు లంచ్కి అయితే వెజ్ బిర్యానీ అండ్ ఆలూ కుర్మా చేశాను. ఆలూ అండ్ మీల్ మేకర్తో కుర్మా చేశాను. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ తింటాను, టిఫిన్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా కూడా అట్లా తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ నాకైతే తెలియదు. కొంతమంది చెప్తారు టీవీ చూస్తా ఫోన్ చూస్తా తింటే ఎక్కువ తినేస్తామని చెప్పేసి, కానీ నాకు తినేటప్పుడు బోర్ కొట్టకుండా ఉంటుంది అన్నమాట ఒక్కదాన్నే ఇంట్లో కూర్చొని తినేటప్పుడు. అదే ఫ్యామిలీ మొత్తం కూర్చొని తిన్నామనుకోండి ఏదో మాటలు చెప్పుకుంటూ ఉంటాం, బోర్ కొట్టదు. ఇంట్లో ఎవ్వరు లేరనుకోండి అట్లీస్ట్ ఆ టీవీ అన్నా పెట్టుకొని చూస్తా తింటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు. ఎవరో మనకి కంపెనీ ఇస్తున్నట్టు ఉంటుంది అన్నమాట టీవీ పెట్టుకొని కూర్చొని తింటా ఉంటే. ఏమో నాకు ఇట్లా అలవాటు, నేను ఒక్కదాన్ని తినేటప్పుడు అయితే ఖచ్చితంగా టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ తింటాను. ఇంకా తిన్న తర్వాత జడ కూడా ఆరిపోయింది, జుట్టు కూడా జడ వేసుకొని ఇంకా సచివాలయం దగ్గరికి వెళ్ళాలన్నమాట. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, ఎండ విపరీతంగా ఉంది, అయినా కూడా తప్పదు.
ఇంకా సచివాలయం దగ్గరికి వెళ్ళి మహిళా పోలీసు ఉంటారనమాట, ఆమె మాకు ఫంక్షనరీని మాకు యాడ్ చేశారు. ఆమెని ఆమె దగ్గర లాగిన్ చేయించుకొని ఇంకా నా క్లస్టర్లోకి వెళ్ళి అక్కడ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి సర్వే చేయాలన్నమాట. సో ఇప్పుడు నైట్ 8 అలా అయింది టైము, పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు. సో నేను వచ్చేసి కిచెన్లో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్ కర్రీ చేస్తూ వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నానన్నమాట. వీళ్ళందరూ ఒక చోటకు వచ్చినారంటే హోంవర్క్ చేయడం కంటే గొడవ ఎక్కువ ఉంటుందన్నమాట. సో మేము ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఇంటి పక్కనే ఉన్నారన్నమాట. డ్రాయింగ్స్ గందరి వాళ్ళ ఫ్రెండ్ పేరు సఫియా అండ్ దీపు వాళ్ళ ఫ్రెండ్ పేరు అఫ్రీన్ అన్నమాట. కూర్చో. దీపు చూసారా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో. గానీ అమ్మా నీదేమైంది పెన్సిల్ పోయిందా? కొత్తది కాక మీ ఇంకెన్ని ఉన్నాయి హోంవర్క్లు? కానీ త్వరగా 9:09 అవుతుంది. సో ఇప్పుడు నా కిచెన్లో ఎగ్ కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము. గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులో ఎగ్స్ వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఎగ్ కర్రీ ఎలా చేస్తానంటే పోపు పెట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి మగ్గనిస్తాను. ఆ తర్వాత అందులో సరిపడినంత సాల్ట్ పసుపు కారం వేసి కొంచెం అల్లము 4 వెల్లుల్లి రెబ్బల్ని నా దగ్గర ఒక అల్యూమినియం ఉంది దంచుకునేది ఉందండి దాంట్లో దంచి వేసేస్తానన్నమాట. గ్రేవీ అనేది రెడీ అయిపోయిన తర్వాత అందులో ఎగ్స్ వేసి ఒక 5 మినిట్స్ అలాగ ఉంచేసినట్లయితే ఆ ఉప్పు కారం పులుపు మొత్తం ఎగ్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలాగ చేస్తాను ఎగ్ కర్రీ. సో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పిల్లలు హోంవర్క్ మీరు కొట్టుకుంటారా? రేపు సండే కదా అందుకే కాన్సన్ట్రేషన్ లేకుండా ఇలాగ గొడవ చేస్తూ ఏదో టైం పాస్ చేస్తున్నారు. హోంవర్క్ అయితే వీళ్ళది కంప్లీట్ అవ్వలేదు. లోపలకు పో. నేను టీచర్. అబ్బక అబ్బక నువ్వు వాళ్ళ టీచర్. స్టూడెంట్స్ అందరు అన్యాయం అయిపోతారు. నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయవాక వాళ్ళు రైట్ చేస్తారు. నేను మాఫీ కొట్టాను.
ఐఎమ్ టాకింగ్ తెలుగు బికాస్ మై మదర్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు. ఐ మదర్ లాంగ్వేజ్ కాదు, మై మదర్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ తెలుగు. Why you talking Telugu? Your mother language is Telugu. You speak in Telugu. But why? Why mom? Why? ఇచ్చినందుకు నిన్నే కొడుతున్నాడులే, సరిపోయింది. అంతే అండి ఈరోజు వ్లాగ్. అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.